మీరు ఆయనకి ఎనలేని బలం. మామూలుగా ఇంట్లో అంటుంటారు అన్నయ్య, ప్రాణాలు నిలబెట్టేది బ్లడ్, అది లైఫ్ లైన్ అయితే మన ఇంట్లో మన హీరోలందరికీ లైఫ్ లైన్ మన అభిమానులే అని చెప్పేసి. బ్లడ్ బ్రదర్స్, మీరంతా ఆయనకి ఎనలేని బలం. చరణ్ మామూలుగా ఇంట్లో ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్, మెచ్యూర్డ్గా ఉంటాడు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు అండ్ వెరీ అఫెక్షనేట్ పర్సన్. అన్నయ్య మమ్మల్ని అందరినీ తోబుట్టులందరినీ ఎంత ప్రేమగా చూసుకున్నారో అలాగే చరణ్ ఆ క్యారెక్టర్ని అలాగే తీసుకున్నాడు. తన తోబుట్టులనే కాక కజిన్స్ అందరినీ అంటే మా పిల్లలందరినీ కూడా చాలా సపోర్ట్ చేసుకుంటూ నేనున్నాను మీకు అందరికీ అని వాళ్ళకి నిలబడుతున్నాడు. హీ స్టాండ్ ఫర్ దెమ్. అంటే మాకు కూడా ఆ విషయాలు తెలియదు, తన అంతా అంటే వాళ్ళు ఏదో గెట్ టుగెదర్స్లో ఉంటారు మాట్లాడుకుంటారు అనుకున్నామే తప్ప. మా పాప ఒకరోజు అంటుందమ్మా మాకు చరణ్ బాబు ఉన్నాడు మాకేం పర్లేదు, అలాంటి ధైర్యాన్ని మళ్ళీ అన్నయ్య తర్వాత చరణ్ బాబు మాకు మా ఫ్యామిలీకి ఇచ్చారు. అట్లాంటి బిడ్డ మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం. అన్నయ్య నుండి అలాంటి గుణాన్ని తీసుకున్నాడు. ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పడు, గుప్తదానాలు చేస్తూ ఉంటాడు, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఏం చెప్పడు. మాకెవరి ద్వారానో ఎప్పుడో తెలియాల్సిందే తప్ప. అలాగే షూటింగ్ నుంచి వచ్చి దెబ్బలు కొట్టేసుకుని కామ్గా అన్నయ్యకి వదినకి కూడా చెప్పడు, అలా కామ్గా ఉంటాడు. రెండు మూడు రోజుల తర్వాత ఏంటి చరణ్ ఇలా అయిందంటే అదేం లేదులేమ్మా చిన్న దెబ్బ ఏం కాదు అని కొట్టిపారేస్తున్నాడు. చాలా మొండాడు. అంటే చరణ్ని చూసి మా పిల్లలకి చాలా చెప్తుంటాను, చరణ్ కన్నా గొప్పవాళ్ళు ఏం కాదు మీరు, చరణ్ అన్నయ్య చూసి నేర్చుకోండి. చిరంజీవి అన్నయ్య బిడ్డగా పుట్టినా సరే రామ్ చరణ్గా నేను ఎలా పేరు తెచ్చుకోవాలని నిరంతరంగా కృషి పట్టుదల చేసి పట్టుదలతోటి అంత కృషి చేసి ఈరోజు ఆర్ఆర్ఆర్లోని సీతారామరాజు క్యారెక్టర్ని తాను అట్రాక్ట్ చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్ని అట్రాక్ట్ చేసుకున్నాడు, మీ మన్ననలు పొందాడు. ఇదంతా కూడా మీరున్నారన్న బలం, మీరు ఆదరిస్తారన్న నమ్మకం, అంతే తప్ప ఇంకేమీ కాదు. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు చరణ్ ఫర్ హిజ్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ ఆర్ఆర్ఆర్ టీమ్.